హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్నాయర్కారెడ్డి హోమ్ ఫుడ్స్ అండ్ డివోషనల్స్ ఇవేంటో మీ అందరికీ తెలుసు మట్టి పాత్రలు ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకు చాలా ఇష్టం అండి నేను వన్ ఇయర్ నుండి తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఫైనల్లీ తీసేసుకున్నాను నేను ఒకసారి చూపిస్తాను మీకు చాలా బాగుంది క్వాలిటీ ఇవంతా నాకు ఎందుకు ఇష్టం అంటే హ్యాండ్ వర్క్ ఎంత అందంగా ఎంత నైపుణ్యంతో చేస్తారు వీటిని చుట్టానికి చూసారా ఎక్కడ కొంచెం వడి వంక ఏమీ లేకుండా ఎంత బాగున్నాయో చాలా వెయిట్ కూడా ఉంది నేను ఒకసారి పాట్ బిర్యానీ తిన్నాను చాలా బాగుంది నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసినప్పుడు ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండ్ ఇది ఒక చిన్న ముంత టైప్లో ఇది పెరుగు తోడేసుకోవడానికి అండి చాలా బాగుంటుంది దీంట్లో తోడు పెట్టిన పెరుగు ఎప్పుడు పులుపు రాదు చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుంది అలాగే చల్లగా ఉంటుంది నేను ఇది హాఫ్ లీటర్ పడుతుంది నేను ఒకటి తీసుకున్నాను చూసారు కదా పైన క్యాప్ కూడా ఎంత అందంగా చేశారు హ్యాండ్ వర్క్ నిజంగా ఆఫ్ చెప్పొచ్చు ఇంత అందంగా ప్రిపేర్ చేసినందుకు వీటిని ఒక మూడు నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాతే యూజ్ చేసుకోవాలి చూసారు కదా ఇది కిడి ప్యాంక్ అండి నేను మనీ వేసుకోవడానికి తీసుకున్నాను నేను సాయిబాబాని ఎక్కువ పూజిస్తాను సో నేను శారీస్ బిజినెస్ చేస్తాను కదా దాంట్లో ఉండి కొంచెం అమౌంట్ తీసి దీంట్లో వేస్తాను ప్రతి శారీకి ఈ శారీ నేను హుండీలో మాత్రం వేయను ఏ గుడిలో హుండీలో వేయడానికి కాదు ఈ మనీ కొంచెం పూర్ పీపుల్ ఆర్ఫన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే థింగ్స్ కొని వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను ఇప్పటి వరకు నేను ఒక బౌల్లో వేసేదాన్ని ఆ చేంజ్ మొత్తం ఇప్పటి నుండి దీంట్లో వేద్దామని తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా చాలా పెద్దగా ఉంది ఇది కూడా మట్టిదే అండి అండ్ ఈ టూ బర్డ్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి వీటి సౌండింగ్ నేను ఒకసారి వినిపిస్తాను చూసారు కదా విజిల్ టైప్లో వచ్చింది ఇప్పుడు దీంట్లో వాటర్ని ఫిల్ చేసి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను ఆ సౌండింగ్ ఎలా ఉండిద్ది అనేది చూసారు కదా బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి నేను మళ్ళీ నార్మల్ది కూడా చూపిస్తాను వాటర్తో ఫిల్ చేసింది కాకుండా చూసారు కదా రెండింటికి డిఫరెన్స్ ఎంత బాగుందో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేను వీటితో పాటు కొన్ని ఇంకా బాటిల్స్ పాట్స్ అవన్నీ కూడా షూట్ చేశాను అది యాడ్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి చాలా బాగున్నాయి ప్రైజెస్ రీజనబుల్ అనిపించాయి నేను ఇవి ఎంత ప్రైజ్లో వచ్చాయి కూడా మీకు చెప్తాను చూపించేటప్పుడు ఇది కుక్కర్ కింద విజిల్ మొత్తం మట్టితో వచ్చింది అండ్ చూసారు కదా దీనికి విజిల్ కూడా వచ్చిందంట కానీ దీని పైన నాకు అంత ఐడియా లేక నేను తీసుకోలేదు ఇప్పుడు మనం చూపించాం కదా వీడియోలో ఈ టైప్ అండి తీసుకునింది ఇది హైదరాబాద్ సైడ్ అయితే ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు దానికన్నా ఇంకా చిన్న పాట్స్ అవి చూసారు కదా ఇది గ్లాస్ జార్ అది నాకు ఎంతకు వచ్చింది అంటే నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందండి వెరీ రీజనబుల్ అనిపించింది చూస్తున్నారు కదా ఇవి చిన్న చిన్న జాడీలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయి చుట్టానికి ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫిష్ కర్రీ చికెన్ కర్రీ అన్నిటికీ చాలా బాగుంటాయి చాలా గ్రేట్ కదా హ్యాండ్ వర్క్ ఇంత బాగా ప్రిపేర్ చేశారంటే ఇవి పాట్స్ అండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా వాటి దగ్గర ట్యాప్ని పెట్టేసి వాళ్ళు ఇస్తారు చూసారు కదా ఆ పెయింటింగ్ అనేది ఎంత అందంగా వేశారో అలాగే దీనిపైన మూత కూడా ఫిల్ చేసి ఇస్తారు వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే మంచిగా ఒక టేబుల్ వేసి హాల్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయంటే నిజం అండి సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి ఇవి చూసారు కదా మంచిగా పెయింట్ చేశారు అలాగే త్రీ టైప్స్లో ఉన్నాయి ఒకటేమో స్ట్రైట్గా ఉన్నాయి రౌండ్గా ఉన్న పాట్స్ ఉన్నాయి వీటన్నిటిపైన డిజైనింగ్ అనేవి ఇవన్నీ బాటిల్స్ అండి వేరియస్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ సైజెస్ ఉన్నాయి వన్ లీటర్ హాఫ్ లీటర్ అలా ఇవి నేను తీసుకున్నాను కదా అవి టూ సైజెస్లో ఉన్నాయి నేను పెద్దది తీసుకున్నాను చిన్నది ఇది హాఫ్ లీటర్ పడుతుంది ఇదేమో వన్ లీటర్ పడుతుంది బాటిల్స్ బాటిల్స్ పైన కూడా కావాలి అంటే మనకి అలా అక్కడే పెయింట్ చేసి ఇస్తున్నారు అండ్ పైన చూస్తున్నారు కదా కడాయి ఉంది తవాస్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి వీటి ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తుంది మనకి చిన్న చిన్న కిడీ బ్యాండ్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా వేరియస్ ప్రైస్ రేంజెస్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఇక్కడ రెడ్గా చిన్న కనిపిస్తుంది కదా అది ఫిఫ్టీ రూపీస్లో మనకు వచ్చేస్తుంది ఈ గ్లాసెస్ సారీ ఈ కప్స్ అన్నీ ఈ సిక్స్ కప్స్ మనకి వన్ ట్వంటీ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి తవాస్ అండి ఇవి చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి చూసారు కదా హోల్స్ ఇచ్చారు చాలా బాగా మేక్ చేశారు ఇవన్నీ వితౌట్ అది ప్లెయిన్ కూడా ఉంది నేను అది కూడా ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చూసారు కదా ఇది దోశ వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే వీటికి హోల్స్ ఇవ్వలేదు చూసారా బ్యాక్ సైడ్ ఎంత బాగుందో బాగా డిజైన్ చేశారు ఇవి చిన్న చిన్న బౌల్స్ అండి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారు చూసారు కదా మన స్టీల్ గిన్నెల కన్నా ఎంత అందంగా మేక్ చేశారో వాటిని హ్యాండ్ వర్క్ పైన ఇంత బాగా చేస్తారు ఎంత కష్టమో నిజంగా ఇది వన్ ట్వంటీ చెప్పారు దాంట్లో కొన్ని గాజు సామాన్లు కూడా ఉన్నాయి నాకు ఇది చాలా బాగా నచ్చింది కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంది నేను తీసుకోలేదు से ये दो सौ का छह सौ दो सौ का अच्छा। एक ही आएगा एक सौ पचास का एक सौ पचास का दो सौ का छह सौ అండ్ ఈ తవా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చెప్పారు కానీ ఫైనల్గా ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది తీసుకోమన్నారు కానీ అవన్నీ లాంగ్ డిస్టెన్స్ నుండి తీసుకురావాలంటే కష్టం అనిపించింది సో తీసుకోలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటాను కానీ చాలా బాగుంది వెయిట్ అయితే చాలా బాగుంది చుట్టానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ తవా వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇందాక మనం తీసుకునే దానికన్నా సైజ్ అనేది కాస్త చిన్నగా ఉంది ఇది ఫ్రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అలా బాగుంటుంది అండ్ దీనిపైన క్లోజ్ చేసుకోవడానికి లిడ్ కూడా ఇచ్చారండి చాలా అందంగా మేక్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్